Hi friends, welcome to Virinchi Facts. ఈ ప్రపంచంలోని అడవుల్లో ఉన్న జంతువులు ఏదో ఒక రూపంలో ప్రతిరోజు వాటి మధ్య గొడవలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఆ గొడవలు అనేవి క్రూర మృగాల మధ్య అవ్వచ్చు లేదా సాధు జంతువుల మధ్య అయినా అవ్వచ్చు. కానీ వాటి మధ్య జరిగే కొన్ని గొడవలు మాత్రం చూడటానికే మనకి చాలా భయం కలిగించేలా ఉంటాయి. ఎందుకంటే వీటిలో కొన్ని గొడవలు ఆహారం కోసం వేటాడేటప్పుడు జరిగే గొడవలు అయితే మరికొన్ని మాత్రం వాటి మధ్య వాటికి గొడవలు వచ్చి అవి ఇంత దారుణంగా కొట్టుకుంటూ ఉంటాయి. ఇలా అతి దారుణంగా కొట్టుకున్న కొన్ని జంతువుల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో లింక్ ని మీ వాట్సాప్ స్టేటస్ లో షేర్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే కనుక వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 1, హార్స్. బేసిక్గా గుర్రాలంటే మనకి చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే అవి మనకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. అంతేకాకుండా ఇలాంటి హార్స్ రైడింగ్స్ను కూడా మనం చాలా ఇష్టపడుతూ ఉంటాం. సినిమాల్లో ఎప్పుడైనా ఇలాంటి రైడింగ్ సీన్స్ వచ్చినప్పుడు మనకు కూడా లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి రైడింగ్ అనేది చేయాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఇంత ఇన్నోసెంట్గా కనిపించే ఈ గుర్రాలు నిజానికి వాటి కోపం తెప్పిస్తే కనుక ఆ టైంలో అవి చేసే దాడులు చాలా భయం కలిగించేలా ఉంటాయి. మామూలుగా మనకి గుర్రాలపై రైడ్ చేయలేకపోయినా అవి ఎప్పుడైనా మనకు కనిపించినప్పుడు వాటిని ఖచ్చితంగా టచ్ చేయాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్, ఇలా టచ్ చేయాలని అనుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ గుర్రం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు. మీరు టచ్ చేసే గుర్రం కనుక చాలా అగ్రెసివ్గా ఉందంటే అది వాటి కాళ్ళతో ఇంత దారుణంగా దాడి చేస్తుంది. ఇవి ఎక్కువగా వెనక ఉన్న రెండు కాళ్ళతోనే ఇవి ఎక్కువగా దాడి చేస్తుంటాయి. అంతేకాదు, ఇవి చేసే దాడి కేవలం మనుషుల్నే కాదు, వాటి కోపం వస్తే అవి వాటి తోటి గుర్రాలతో కూడా వాటిపై ఇంత దారుణంగా దాడి చేస్తాయి. ఇక్కడ ఈ రెండు గుర్రాలకి మేటింగ్ చేపిద్దామని వీళ్ళు ఈ మగ గుర్రాన్ని ఈ ఆడగుర్రం దగ్గరికి తీసుకురాగానే ఆ టైంలో మరి ఆ ఆడగుర్రం చాలా కోపంగా ఉందో ఏమో తెలియదు, కానీ ఒక్కసారిగా ఆ మగ గుర్రం ముఖంపై అది ఇలా ఎగిరి కాలుతో తన్నింది. అంతే, ఆ గుర్రం అక్కడికక్కడే చనిపోయింది. అది కొట్టిన దెబ్బకి ఆ మగ గుర్రం అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోవటం జరిగింది. చూసారా, ఈ గుర్రాలకి కోపం వస్తే అవి చేసే దాడి ఎంత భయంకరంగా ఉందో ఫ్రెండ్స్. అందుకే ఎప్పుడైనా గుర్రాలని టచ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. నెంబర్ 2, డీర్స్. మనమందరం చాలా యానిమల్స్ ఛానల్స్లో చిరుతపులి ఇలా జింకలను వేటాడి అవి ఆ జింకల్ని చంపేయటం చాలాసార్లు చూసే ఉంటాం. ఆ టైంలో మనకి ఆ జింక చిరుతపులికి దొరకకుండా ఉంటే బాగుండు అని మనమందరం అనుకుంటూ ఉంటాం కూడా. ఇంకొంచెం గ్రాఫిక్స్ పరంగా అయితే ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు. మామూలుగా చిరుతపుళ్ళు గంటకి 130 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తగలుగుతాయి. అలాగే ఈ జింకలైతే గంటకి 97 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తగలుగుతాయి. ఈ రెండు జంతువులు దాదాపు ఒకే రకమైన స్పీడ్తో పరిగెత్తగలవు కాబట్టి వీటి మధ్య వేట అనేది చూడటానికి అంత ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఈ చిరుతపుళ్ళు ఈ జింకలను వేటాడేటప్పుడు అవి దాదాపుగా వాటికి దొరికిపోతూ ఉంటాయి. చాలా తక్కువ శాతం జింకలు మాత్రమే వీటి నుంచి తప్పించుకోగలుగుతాయి. ఇక్కడ కూడా ఒక జింకని ఒక చిరుతపులి కాదు, ఏకంగా 3 చిరుతపుళ్ళు ఆ జింకను చంపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ టైంలో ఆ జింక వీటి నుంచి తప్పించుకోకపోతే ఇవి దాన్ని చంపేస్తాయని తెలిసి అప్పుడు ఈ జింక ఒక్కసారిగా దాని మెడను పట్టుకున్న చిరుతపుల్ని కొంత దూరం వరకు నేలకు ఈడ్చుకుంటూ నెట్టుకెళ్ళింది. దాంతో ఆ చిరుతకి బాగా గాయమయ్యి ఆ జింకను వదిలేసింది. దాంతో ఆ జింక అక్కడి నుండి పారిపోయింది. ఇలాంటి సంఘటనే ఇంకొకటి జరిగింది. ఈ చిరుతపులి వాటి పిల్లలకి ఆహారం కోసమని ఈ జింకను పట్టుకుని దాంతో చాలాసేపు పోరాడి అలాగే దాన్ని పట్టేసుకుని ఉంది. ఇక అది చనిపోయిందని తెలిసాక ఈ జింకని వాటి పిల్లలకి ఆహారంగా వేసింది. నిజానికి ఆ జింక చనిపోలేదు, చనిపోయినట్లు నటించింది. ఆ చిరుతపులి ఎప్పుడైతే దాన్ని గట్టిగా పట్టేసుకున్న మెడను వదిలేసిందో అది ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోయింది. మళ్ళీ ఆ జింకను పట్టుకుందామని అది ఎంత పరిగెత్తి వేటాడినా ఆ జింక ఆ చిరుతపులికి చిక్కకుండా ఎలాగైతే ఆ చిరుతపుల నుండి ఇది దాని ప్రాణాలని చాలా తెలివిగా కాపాడుకోగలిగింది. ఈ జింకలు చూడటానికి మనకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూస్తే ఇవి ఎప్పుడూ వేటి మీద తిరిగి పోరాడలేవు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి ఈ జింకను చూడండి. ఈ బబూన్ ఈ జింక పిల్లని ఎత్తుకెళ్ళిపోదామని ప్రయత్నిస్తుండగా ఈ తల్లి జింక తన కొమ్ములతో ఈ బబూన్ని పొడుస్తూ అది దానిపై తిరగబడే విధానం చూస్తుంటే జింకల్లో కూడా ఎంత కోపం ఉంటుందా అని మనకు అనిపిస్తుంది. చివరికి ఆ జింక తన పిల్లను వదిలేంత వరకు ఆ బబూన్ని చాలా దారుణంగా తన కొమ్ములతో పొడిచేస్తూ ఉంది. ఆ జింక చేసే దాడికి భయపడి ఎలాగైతే ఆ బబూన్ దాని పిల్లని అక్కడ వదిలేసి అది అక్కడి నుంచి పారిపోయింది. నెంబర్ 3, ఎలక్ట్రిక్ ఈల్ ఫిష్. ఈ ప్రపంచంలో మొత్తం 19 రకాల ఈల్ ఫిషెస్ అనేవి ఉన్నాయి. వీటిలో అన్నింటికన్నా ప్రమాదకరమైనది ఈ ఎలక్ట్రిక్ ఈల్ ఫిష్. ఇది ఒకేసారి 600 వోల్ట్స్ ఎలక్ట్రిసిటీని ఒక్కసారిగా రిలీజ్ చేయగలదు. నిజానికి ఇది రిలీజ్ చేసే ఎలక్ట్రిసిటీకి మనుషులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ మొసలు కూడా ఈ ఎలక్ట్రిక్ ఈల్ ఫిష్ని తిందామని ప్రయత్నించగా అప్పుడు అది రిలీజ్ చేసిన ఎలక్ట్రిసిటీకి ఆ మొసలి ఎలా కరెంట్ షాక్ కొట్టినట్టు ఎలా గిలగిల కొట్టుకుంటుందో చూడండి.
ఈ ఈల్ ఫిష్ తన ప్రాణాలను కాపాడుకోవటానికి దానిపై రిలీజ్ చేసిన ఎలక్ట్రిసిటీకి ఆ ముసలి అక్కడికక్కడే చనిపోవటం జరిగింది. ఈ సంఘటన చూడటానికి నిజంగా మనకి చాలా భయం కలుగుతుంది. అలాగే ఈ సంఘటన చూస్తుంటే ఈ ఎలక్ట్రిక్ ఈల్ ఫిష్ అనేది ఎంత ప్రమాదకరమో కూడా మనకు పూర్తిగా అర్థమవుతుంది. 4, జీబ్రా. జీబ్రాస్ కూడా గుర్రాల్లాగానే ప్రమాదకరమైన జంతువులే. ఇవి కూడా చూడటానికి ఇన్నోసెంట్గా ఉన్నా వీటి కోపం వస్తే కనుక అచ్చం గుర్రాలు కొట్టినట్టే వాటి వెనక కాలుతో కొడుతుంటాయి. కాకపోతే ఇవి అడవుల్లో మాత్రమే ఉంటాయి కాబట్టి వీటితో మనుషులు సేఫ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. మామూలుగా ఈ జీబ్రాస్ అనేవి వాటి పని అవి చూసుకుంటూ కామ్గానే ఉంటాయి. కానీ ఎప్పుడైనా వాటిని విసిగించినా లేదా వాటి పిల్లల్ని ఏ జంతువులైనా చంపాలని చూసినా అవి వాటి ప్రాణాలకు తెగించి తిరగబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ అడవి పంది ఈ జీబ్రాస్ని ఇక్కడ నుంచి వెళ్ళకొట్టేలా వాటి మీద ఇలా ఇసుకను పోస్తుంది. ఈ అడవి పంది అక్కడున్న ఈ జీబ్రాస్ని ఇంతలా విసిగిస్తుంటే అప్పుడు ఆ గుంపులో ఉన్న ఓ జీబ్రాకి బాగా కోపం వచ్చి ఆ అడవి పందిని కాలుతో ఒక తన్ను తన్నింది. అంతే, అప్పుడు ఆ అడవి పంది అక్కడికక్కడే మూర్చిపోయింది. అలాగే ఈ జీబ్రాస్ పిల్లల జోలికి సింహాల లాంటి క్రూర మృగాలు వచ్చి వాటి పిల్లల్ని చంపాలని చూసినా కూడా ఈ జీబ్రాస్ వాటి ప్రాణాలకు తెగించి ఆ సింహాలను ఎదిరించి మరీ వాటి పిల్లల్ని అవి కాపాడుకుంటూ ఉంటాయి. ఇక్కడ కూడా ఈ సింహం ఒక జీబ్రా పిల్లని పట్టుకుని చంపాలని చూస్తుంటే అప్పుడు ఆ తల్లి జీబ్రా వచ్చి ఆ సింహంతో ఎలా పోరాడుతుందో చూడండి. ఎంతసేపు పోరాడినా తన పిల్లని వదిలిపెట్టట్లేదని ఒక్కసారిగా దాని కాలుతో ఆ సింహం ముఖంపై గట్టిగా కొట్టింది. అది కొట్టిన దెబ్బకి ఆ సింహం అలా స్టన్ అయిపోయి అలా ఉండిపోయింది. ఇక ఆ రెండు జీబ్రాలు అక్కడి నుంచి పారిపోయాయి. 5, జిరాఫీ. ఈ జిరాఫీల మధ్య వచ్చే గొడవలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇవి వాటిపై దాడి చేయడానికి వచ్చిన జంతువులను మాత్రం అవి వాటి కాళ్ళతో కొడుతూ తప్పించుకుంటాయి. అదే వీటి మధ్య వీటికే గొడవలు వస్తే మాత్రం అవి వాటి కొమ్ములతో చాలా దారుణంగా కొట్టుకుంటూ ఉంటాయి. నిజానికి వాటి కొమ్ములు చిన్నవిగా ఉన్నా కూడా అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కరెక్ట్ దెబ్బ ఆ కొమ్ములతో అది ఆ పక్కనున్న జిరాఫీని కొట్టిందంటే అది అక్కడికక్కడే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. వీటి మధ్య గొడవలు వస్తే అవి ఇలా వాటి కొమ్ములతో చాలా అగ్రెసివ్గా గొడవలు పడుతూ ఉంటాయి. కానీ చూసే వాళ్ళకి మాత్రం అవి వాటి పొడవాటి మెడభాగాలతో కొట్టుకుంటున్నట్లు మనకు కనిపిస్తుంది. నిజానికి చాలామందికి ఈ జిరాఫీలకి వాటి తలపైన ఇలా రెండు కొమ్ములు ఉంటాయని నిజంగా చాలామందికి తెలియదు కూడా. అలాగే ఈ రెండు జిరాఫీలకి వాటి మధ్య వాటికే గొడవ వచ్చి ఇక్కడ ఈ జిరాఫీ దాన్ని బలంగా కొట్టి కింద పడేసింది. ఆ తర్వాత అది ఉన్నది అలా ఉండకుండా లాస్ట్ అండ్ ఫైనల్గా ఫినిషింగ్ టచ్ ఇద్దామని పడిపోయిన ఉన్నదాన్ని కూడా కొడదామని ప్రయత్నించింది. ఆ జిరాఫీ కొడుతుందని ఇది ఒక్కసారిగా తప్పించుకోగా ఈ నిలబడి ఉన్న జిరాఫీ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి అది కూడా ఇలా దారుణంగా కింద పడిపోయింది. ఇవి వీటి మధ్య గొడవలే కాకుండా వీటితో వేరే జంతువులు గొడవలకు వచ్చినా కూడా అవి వాటి కాళ్ళ సహాయంతో వాటితో ఇలా పోరాడుతూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ రైనోసార్ ఈ జిరాఫీని దాని కొమ్ములతో దాని కాళ్ళను పొడుస్తూ ఉండగా ఆ జిరాఫీకి ఒక్కసారిగా కోపం వచ్చి దాని కాలుతో ఆ రైనోసార్ ముఖం మీద గట్టిగా కొట్టింది. అంతే, ఆ దెబ్బకి ఆ రైనోసార్తో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులు కూడా అక్కడి నుంచి పారిపోయాయి. అలాగే ఈ జిరాఫీలు సాధ్యమైనంత వరకు ఈ బలమైన సింహాలతో కూడా పోరాడగలుగుతాయి. ఇక్కడ ఒక్క జిరాఫీపై ఏకంగా 10 సింహాల వరకు దానిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయినా సరే అది ధైర్యంగా దానిపై అటాక్ చేయడానికి వచ్చిన ప్రతి సింహాన్ని దాని కాళ్ళతో దాడి చేస్తూ వాటితో ధైర్యంగా పోరాడుతుంది. బేసిక్గా ఈ జిరాఫీలు లాంటివి సింహాలను చూస్తే వీలైనంత త్వరగా అవి పారిపోతూ ఉంటాయి. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రం అవి వాటి ప్రాణాలను కాపాడుకోవటానికి వాటితో ఇంత ధైర్యంగా పోరాడుతూ ఉంటాయి. 6, జాగ్వార్. ఈ జాగ్వార్ అనే జంతువు ఎంత ప్రమాదకరమైన క్రూర మృగమో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇది చాలా బలమైన జంతువు కూడా. ఇది ఒక మొసలిని చంపటానికి ఇక్కడ ఇలా కాచుకుని కూర్చుని ఉంది. ఆ మొసలి ఎప్పుడు తను ఉండే ప్లేస్కు వస్తుందో అని దానికోసం ఎదురు చూస్తూ ఉంది. దాని టైం బాగోక అది నిజంగానే అది ఉండే వైపుకి వెళ్ళింది. అంతే, ఒక్కసారిగా ఆ జాగ్వార్ ఎంత ఎత్తు నుండి దాన్ని పట్టుకోవటానికి కూర్చుని ఉందో చూడండి. అది సుమారుగా 10 అడుగుల ఎత్తుపై ఉన్న గట్టుపై ఉండి ఆ మొసలిపై దాడి చేయడానికి సిద్ధంగా కూర్చుని ఉంది. ఇక అది ఎలాగైతే ఆ మొసలిని పట్టుకోగలిగింది. అంతేకాదు, సుమారుగా 50 కేజీల బరువున్న ఆ మొసలిని అది ఎలా మోసుకెళ్తుందో చూస్తుంటేనే ఈ జంతువు ఇంత బలమైందా అని మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అది కూడా అంత బలమైన మొసలిని ఈ 10 అడుగులు ఉన్న గట్టుపైకి మోసుకెళ్తుందంటే నిజంగా ఈ జంతువు చాలా బలమైందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ జాగ్వార్స్ ఉన్నంత స్ట్రాంగ్గా ఈ చిరుతపుల్లు అనేవి ఉండలేవు. ఎందుకంటే ఈ సంఘటన చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిరుతపులికి దాహం వేసి అక్కడున్న వాటర్ని త్రాగుతుండగా అక్కడే ఉన్న ఒక ముసలి ఆ చిరుతపుల్ని పట్టుకుని ఎంత వేగంగా ఆ నీళ్ళల్లోకి తీసుకువెళ్ళిందో చూస్తుంటేనే ఈ సంఘటన చూడటానికి చాలా భయం కలిగించేలా ఉంది. ఆ దెబ్బతో అదే ప్లేస్కు వచ్చిన ఇంకో 2 చిరుతపుల్లు కూడా చాలా భయపడిపోయాయి. 7, బేబీ ఇగ్వానాస్.
ఈ ఐలాండ్ పేరు వచ్చి ఫెర్నాండినా ఐలాండ్. ఇది సౌత్ అమెరికాలోని ఈక్వడార్ అనే కంట్రీలో ఈ ఐలాండ్ అనేది ఉంది. దీన్ని డెడ్లీ ఐలాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ ఐలాండ్లో ఈ సముద్రం ఒడ్డున కొన్ని వేల ఇగ్వానాస్ అనేవి బ్రతుకుతూ ఉంటాయి. అలాగే వీటితో పాటు ఈ గాలాపాగోస్ అనే భయంకరమైన పాములు కూడా బ్రతుకుతుంటాయి. ఈ పాముల్ని గాలాపాగోస్ రేసర్ స్నేక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పాములు చాలా స్పీడ్గా ప్రాక్గలవు కాబట్టి. అయితే ఈ ఐలాండ్లో ఇక్కడ భయం కలిగించేలా ఉన్న సంఘటన ఏంటంటే, ఈ పాములు ఈ బేబీ ఇగ్వానాస్ పై దాడి చేయటం. మామూలుగా ఈ ఉడుములు పెద్దవైతే వీటిని ఈ పాములు ఏమీ చేయలేవు. ఎందుకంటే ఆ పాములు వీటిని తినటానికి వాటి నోట్లో ఇవి పట్టలేవు కాబట్టి. ఈ పాములు వేటాడేది కేవలం ఈ ఉడుము పిల్లల్ని మాత్రమే. పాపం అవి ఈ పాముల కంట పడకుండా ప్రతిరోజు ఇలా ఆ ఇసుకలో దాక్కుంటూ భయపడుతూ బ్రతుకుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఈ బేబీ ఇగ్వానాస్ ఆహారం కోసం బయటకు వచ్చాయంటే చాలు, అంతే అసలు వేట అనేది అప్పుడు మొదలవుతుంది. ఈ ఉడుము పిల్లలు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయా అంటూ ఈ పాములన్నీ ఆ రాళ్ల సందుల్లో దాక్కుని ఉంటాయి. ఎప్పుడైనా ఏ ఉడుము పిల్లైనా బయటకు వచ్చిందంటే చాలు, ఈ పాములన్నీ కలిసి ఒక్కసారిగా దానిపై చేసే దాడి చాలా భయంకరంగా ఉంటుంది. కేవలం ఒక్క ఉడుము పిల్లను పట్టుకోవటానికి ఒకేసారి 50 పాముల వరకు ఆ రాళ్ల మధ్యలోంచి బయటకు వస్తాయి. నిజానికి ఇలా బయటకు వచ్చిన ఈ బేబీ ఇగ్వానాస్ దాదాపుగా ఈ పాములకు బలైపోతూ ఉంటాయి. ఒక్క ఉడుము చిక్కిందంటే చాలు, దానిపై ఏకంగా 6-7 పాములు దానిమీద పడి అది కదలకుండా చుట్టేస్తూ ఉంటాయి. ఆ తర్వాత వాటిని ఈ పాములు ఇలా భయంకరంగా తినేస్తూ ఉంటాయి. ఒక్కోసారి వీటి అదృష్టం బాగుండి ఈ పాముల నుండి తప్పించుకోగలిగినా ఆ తర్వాత ఇలా ఏదో ఒక గ్రద్దకి ఇలా ఆహారం అయిపోతూ ఉంటాయి. మామూలుగా ఈ పెద్ద ఉడుములైతే ఈ సముద్రం అడుగు భాగాన ఉన్న రాళ్లపై ఉండే పాచిని తింటూ బ్రతుకుతూ ఉంటాయి. అదే ఈ ఉడుము పిల్లలైతే అక్కడే ఉండే చిన్న చిన్న కీటకాలను ఇలాంటి మిడతలను తినటానికి ఇలా ఆహారం కోసం బయటకు వస్తూ ఉంటాయి. ఇలాంటి టైంలోనే వీటిపై ఈ పాములు దాడి చేస్తూ ఉంటాయి. నిజానికి వీటి దాడి నుంచి వీటిలో ఏదైనా తప్పించుకుని ప్రాణాలతో బయటపడగలిగిందంటే అది నిజంగా చాలా అదృష్టవంతుదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పాములు వీటి కోసం ఎక్కడికక్కడ రాళ్ల సందుల్లో కాచుకుని ఎదురు చూస్తూ ఉంటాయి కాబట్టి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఉడుము పిల్ల ఆహారం కోసమని బయటకు వచ్చి చాలా జాగ్రత్తగా ఎవరైనా శత్రువులు ఉన్నారేమో అని చూసుకుంటూ జాగ్రత్తగా భయం భయంగా వెళ్తూ ఉంది. ఇది వెళ్లే దూరం కూడా ఎక్కువ దూరం ఉంది. చూద్దాం దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ పాముల నుండి నిజంగా ఇది తప్పించుకోగలుగుతుందో లేదో. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఒక పాము మెల్లగా దానిపై దాడి చేయడానికి దాని దగ్గరికి మెల్లగా వచ్చింది. అంతే ఆ ఉడుము పిల్ల ఒక్కసారిగా పరుగు మొదలుపెట్టింది. అప్పుడు దాకా కాచుకుని కూర్చున్న ఈ పాములన్నీ ఒక్కసారిగా ఎన్ని పాములు బయటకు వచ్చాయో చూడండి. కానీ ఈ ఉడుము పిల్ల మాత్రం ఏమాత్రం భయపడకుండా ఎక్కడా దాని పరుగుని ఆపకుండా ఆ రాళ్లపై ఎక్కుదామని ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా ఒక పాము గట్టిగా దాని మెడను పట్టేసుకుని దాన్ని బంధించేసింది. అంతే దాంతో ఒకేసారి ఇంకో 7-8 పాములు కలిసి ఆ ఉడుము పిల్లని గట్టిగా చుట్టేసి అన్నీ కలిసి దాన్ని బంధించేశాయి. ఆ తర్వాత అది ఎలాకొలా వాటి నుంచి తప్పించుకుని ఆ రాళ్లపై ఎక్కుతుండగా ఆ టైంలో కూడా దానిపై ఈ పాములు చాలా భయంకరంగా అటాక్ చేశాయి. అది ఎలాకొలా ఏమాత్రం లేట్ చేయకుండా ఆ పక్కనలో ఉన్న గట్లను ఎక్కుకుంటూ ఎలాగైతే ఇన్ని పాముల మధ్య నుంచి ఇది ప్రాణాలతో బయటపడగలిగింది. నిజంగా ఇది చాలా లక్కీ అని చెప్పుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, కేవలం ఒక ఉడుము పిల్లను పట్టుకోవటానికి దాదాపుగా 50 పాముల వరకు దీనిపై అటాక్ చేయడం జరిగింది. అయినా సరే ఇది చాలా ధైర్యంగా అన్ని పాముల నుంచి ఇది ఎలాకొలా తప్పించుకోగలిగింది. ఈ ఐలాండ్లో ఈ ఉడుము పిల్లలు పెరిగి పెద్దవవ్వాలంటే ప్రతిరోజు ఈ పాములతో ఇలాంటి యుద్ధం జరగాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు నాకేమైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ వీడియో లింక్ని మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.